हेलो गुड मॉर्निंग स्टूडेंट्स, हियर आई एम मैन प्रभावती एसए मैथमेटिक्स फ्रॉम जेपीएचएस बालासमुद्रम गोरंट्ल मंडल अनंतपुर डिस्ट्रिक्ट विद क्रांति मैथ्स यूट्यूब चैनल। आई एम रेडी टू टीच यू फॉर 10th क्लास इंग्लिश मीडियम एंड 10th तेलुगु मीडियम यूनिट 12 एप्लीकेशंस ऑफ ट्रिग्नोमेट्री त्रिकोणमिति अनुवर्तनालु। ओके चिल्ड्रन, इन लास्ट क्लास वी हैव डिस्कस्ड अबाउट the terminology which are using in trigonometry, applications of trigonometry. మనం త్రికోణమితి అనువర్తనాల్లో మనం ఉపయోగించేటువంటి మౌలికమైన పదాల గురించి నేర్చుకున్నాం. వాట్ ఆర్ దోస్? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఊర్ధ్వ కోణం, లైన్ ఆఫ్ సైట్, దృష్టి రేఖ, హారిజాంటల్ లైన్, క్షితిజ సమాంతర రేఖ. అండ్ నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, నిమ్న కోణం. వీటి గురించి నేర్చుకున్నాము. తర్వాత ఇంకా కొన్ని విషయాలు నేర్చుకున్నామంటే, మనం ఎప్పుడైనా కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు సమస్యలకు సాధించే దానికి ఉపయోగపడే పటాలు ఏ విధంగా గీయాలో నేర్చుకున్నాం. మామూలుగా గణితపరంగా మనము టవర్లు, భవనాలు, చెట్లు, ఓడలు, పర్వతాలు మొదలైనవి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, వాటిని ఒక లైన్, ఒక రేఖ ద్వారా చూపిస్తాం. ఓకే, తర్వాత ఊర్ధ్వ కోణం, నిమ్న కోణాలను, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్లను, హారిజాంటల్ లైన్ని బేస్ చేసుకొని మనము యాంగిల్స్ అనేవి తీసుకుంటాం. ఓకే, హెడ్ ఆఫ్ ద పర్సన్ ఈజ్ నెగ్లిజబుల్ వెన్ ఇట్ ఈస్ నాట్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం. మన ప్రాబ్లంలో పర్సన్ యొక్క ఎత్తు గురించి ఇవ్వనప్పుడు ఏం చేస్తాము, వ్యక్తి యొక్క ఎత్తును మనం సమస్యలో, సాధనలో చూపించే అవసరం లేదు. ఒకవేళ వ్యక్తి యొక్క ఎత్తు ఇచ్చినప్పుడు సమస్య యొక్క సాధనలో మనము ఆ వ్యక్తి యొక్క ఎత్తుని గురించి క్యాల్కులేషన్ అనేది చేస్తాం. ఓకే చిల్డ్రన్, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఎగ్జాంపుల్ 1 అనే మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి సమస్య గురించి తీసుకుందాం. ద టాప్ ఆఫ్ ఎ క్లాక్ టవర్ ఈజ్ అబ్జర్వ్డ్ అట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఆల్ఫా డిగ్రీ and the foot of the tower is at the distance of d meters from the observer. Draw the diagram for this data. Okay, ikkada parishilakun nundi d meterla dooramlo unnatvanti oka clock tower yokka pai kona alpha degree la urdhvakonam chestu undi. Mari ee sandarbhaniki sambandhinchinatvanti patani giyandi. Okay, ikka chudandi oka example ga nenu tower clock tower oka image ni kuda unchadam jarigindi. ఓకే, ఒక అబ్జర్వర్, ఒక వ్యక్తి క్లాక్ టవర్కు కొంచెం దూరంలో నుండి క్లాక్ టవర్ యొక్క పై భాగాన్ని, అబ్జర్వ్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ ఫుట్ ఆఫ్ ద టవర్ అట్ ద డిస్టెన్స్ డి. ఓకే, హీ అబ్జర్వ్ ద టాప్ ఆఫ్ ద క్లాక్ టవర్. ఓకే, హియర్ ఐఎమ్ గోయింగ్ టు సారీ, మేబీ ఇది స్ట్రైట్ లైన్గా ఉండాలి. ఒకవేళ లైన్ అనేది కొంచెం చేంజ్ వస్తే ఓకే. నేనేం చేస్తా అంటే లైన్ తీసుకుంటున్నాను. ఓకే, దీన్ని వేస్ట్ చేసుకొని రాజేస్తా. ఓకే, ఇక్కడ పరిశీలకుడు ఉన్నాడు, ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడు. ఓకే, ఇక్కడ నుంచి అక్కడికి అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే ఇది దృష్టి రేఖ, లైన్ ఆఫ్ సైట్ అన్నమాట. ఓకే, రైట్. ఓకే, మరి ఆ టవర్ యొక్క పాదం నుండి ఆ అబ్జర్వర్ యొక్క దూరాన్ని మనము క్షితిజ సమాంతర రేఖతో తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా తీసుకుంటున్నాం. ఓకే, రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏ విధమైనటువంటి త్రిభుజం అనేది ఏర్పడింది మనం. ఓకే, ఈ టవర్ని ఒక రేఖగా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత? యాంగిల్ ఆఫ్, ఇక్కడేంటి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. హియర్ ద అబ్జర్వ్ దట్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఆల్ఫా డిగ్రీ. ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు. ఓకే, ఓకే, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఈజ్ ఆల్ఫా డిగ్రీస్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద ఫుట్ ఆఫ్ ద టవర్ అండ్ పర్సన్ అబ్జర్వర్ ఈజ్ డి మీటర్స్. ఓకే, రైట్. మనం దీన్ని ఇప్పుడు ఒక కరెక్ట్గా డ్రా చేద్దాం. ఓకే చిల్డ్రన్, ఐ వాంట్ టు కాపీ దిస్. అదర్వైజ్ ఇవి చూడండి. ఓకే,
ఇప్పుడు ఈ టవర్ ని మనం ఏం తీసుకోవాలా ఎలా తీసుకోవాలి ఒక స్ట్రైట్ లైన్ గా తీసుకోవాలి కదా టవర్ ని తర్వాత బిల్డింగ్స్ ని అన్నిటిని కూడా ఒక స్ట్రైట్ లైన్ గా తీసుకుంటాం ఓకే చిల్డ్రన్ ఈ విధంగా మనము ఆ డయాగ్రామ్ అనేది డ్రా చేయాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ మనకు ప్రాబ్లం లో డయాగ్రామ్ అడిగినారు కాబట్టి డయాగ్రామ్ మాత్రమే డ్రా చేస్తున్నాం ఇక్కడ ఏంటి యాంగిల్ ఎంత 90 డిగ్రీస్ ఉంటుంది ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే మనం చూడబడే వస్తువు మన కంటికి పై భాగాన ఉంది అని అర్థం ఓకే రైట్ ఓకే ఇంకా మనం దీన్ని ఏ బి సి అని కూడా తీసుకోవచ్చు త్రిభుజం ట్రయాంగిల్ ఓకే చిల్డ్రన్ మనం దీని ఇటువైపే కాదు మనం ఇటువైపు నుంచి కూడా ఇట్లా కూడా వేసుకోవచ్చు టవర్ ఇక్కడ ఉంది ఇట్లా చూస్తున్నాం ఇక్కడ కూడా ఇట్లావి కూడా వేసుకోవచ్చు ఏ బి సి అని ఓకే అప్పుడు ఇక్కడ ఆల్ఫా అవుతుంది ఓకే చిల్డ్రన్ ఓకే రైట్ ఓకే ఐఎమ్ గోయింగ్ టు సీ ద సెకండ్ ప్రాబ్లం రింకీ సెకండ్ ప్రాబ్లం ఈస్ రింకీ అబ్జర్వ్స్ ఎ ఫ్లవర్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ద బాల్కనీ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ఏ బిల్డింగ్ అట్ అన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బీటా డిగ్రీ ఓకే ద హైట్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ ఎక్స్ మీటర్స్ హై ద ఫస్ట్ ఫ్లోర్ యొక్క హైట్ ఏంటి ఎక్స్ మీటర్స్ హైట్ ఉంది ఓకే డ్రా ద డయాగ్రామ్ ఫర్ దిస్ డేటా ఓకే దీనికోసం నేను ఒక బిల్డింగ్ ఇమేజ్ని ఒక ఫ్లవర్ ఇమేజ్ని ఒక ట్రీ యొక్క ఫ్లవర్ ఇమేజ్ని కూడా ఇక్కడ ఉంచాను ఓకే చూద్దాం ఏం చేయాలి రింకి మొదటి అంతస్తులోని బాల్కనీ నుండి బయట భూమిపై ఉన్నటువంటి ఒక పువ్వును బీటా డిగ్రీ నిమ్న కోణంతో చూస్తూ ఉంది ఆ అమ్మాయి పై నుంచి కిందకు చూస్తోంది కాబట్టి చూడబడే వస్తువు కంటికి కింద భాగాన ఉంది కాబట్టి అది నిమ్న కోణం అవుతుంది అయితే మొదటి అంతస్తు ఎక్స్ మీటర్ల ఎత్తులో ఉంది దీనికి తగినటువంటి పటాన్ని గీయండి ఓకే చిల్డ్రన్ రైట్ ఓకే ఐ థింక్ ఇన్ బాల్కనీ ఫస్ట్ ఇక్కడ ఉంది అమ్మాయి ఓకే ఇక్కడి నుంచి తను ఈ ఫ్లవర్ని చూస్తాను ఓకేనా చూస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ స్ట్రైట్ లైన్ ఫామ్ అవుతుంది ఓకే ఇదేంటి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ బి ఓకే అప్పుడేమి బిల్డింగ్ ఏమి కింద భాగం నుంచి మొదటి అంతస్తు ఎన్ని మీటర్ల దూరంలో ఉంది ఎక్స్ మీటర్ల దూరంలో ఉంది రైట్ ఓకే ఓకే రైట్ ఇప్పుడు చూడండి ఓకే యాక్చువల్గా ఇది నెగ్లెక్ట్ చేయాలి ఓకే ఇప్పుడు చూడండి ఓకే రైట్ ఇక్కడ బీటా డిగ్రీ ఉంది మనకి ఇక్కడ చూడండి పైన ఇక్కడ కనిపించేటువంటి ఈ లైను ఇక్కడ ఉన్నటువంటి లైను పార్లల్ లైన్స్ అవుతాయి సో మనకేమి ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఇక్కడ ఉన్నటువంటి ఫామ్ అయ్యేటువంటి యాంగిల్ ఈక్వల్ అవుతుంది సో హియర్ బీటా డిగ్రీ ఇక్కడ మనము యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది ఫామ్ అవుతుంది ఓకే చిల్డ్రన్ ఓకే మనము ఏం చేస్తాము ఓకే మనం చేయాల్సినటువంటిది మనకు బిల్డింగ్ కూడా ఒక లీనియర్ ఫామ్లో ఉండాలి కదా ఒక లైన్ లాగా డ్రా చేయాలి ఇక్కడ ట్రయాంగిల్ ఫామ్ అయింది ఓకే ఇక్కడ ఎంత యాంగిల్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ బీటా ఓకే ఇక్కడ ఈ విధంగా హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం బీటా డిగ్రీ ఇయర్ బీటా ఇయర్ 90 డిగ్రీస్ ఓకే ట్రయాంగిల్ ఏబిసి ఇంకొకటి ఏంటి ఆ బిల్డింగ్ ఒక ఎత్తు మొదటి అంతస్తు ఎంత మీటర్లో ఉంది ఎక్స్ మీటర్ల దూరంలో ఉంది ఓకే మనం ఈ విధంగా మనం డయాగ్రామ్ని డ్రా చేస్తే సరిపోతుంది ఓకే చిల్డ్రన్
I hope you all understand. Next problem. A large balloon has been tied with a rope and it is floating in the air. Okay. ఓకే చూడండి ఈ విధంగా ఒక బెలూన్ ఉంది ఓకే క్వశ్చన్లో ఇంకా ఏమిచ్చాడు ఫ్లోటింగ్ ఇన్ ద ఎయిర్ ఏ పర్సన్ హ్యాస్ అబ్జర్వ్డ్ ద బెలూన్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ద బిల్డింగ్ అంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఓకే బిల్డింగ్ పైన నుంచి అతను ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు ఆ టాప్ ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఓకే రైట్ బిల్డింగ్ పైన నుంచి తను ఇక్కడ నుంచి ఏం చేస్తున్నాడు టాప్ ని ఇక్కడ ఉన్న పార్ట్ ని చూసాడు అన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ తర్వాత ఏం చేసాడు అట్ ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ తీటా 1 డిగ్రీ అండ్ ఫుట్ ఆఫ్ ద రోప్ ఆర్ టర్నింగ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇస్ తీటా 2 డిగ్రీ ఓకే తను ఏం చేసాడు మరి ఆ రోప్ యొక్క కింది భాగాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు ఇక్కడ నుంచినే కింది భాగాన్ని అబ్జర్వ్ చేస్తున్నాడు చేసినప్పుడు ఇక్కడ తీటా 2 వచ్చింది ఓకే ఇక్కడ మనం ఏం చేయాలా హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాము ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది కదా ఎంత తీటా 1 డిగ్రీ నెక్స్ట్ ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ తీటా 2 డిగ్రీ ఓకే మరి దీనికి సంబంధించినటువంటి డయాగ్రామ్ ని క్లియర్ గా నీట్ గా వేద్దాం ఓకే ఇక్కడ బిల్డింగ్ అనుకుందాం ఓకే ఇక్కడ టాప్ ఆఫ్ ద బెలూన్ ఓకే నెక్స్ట్ హియర్ ఇస్ ద హారిజాంటల్ లైన్ నెక్స్ట్ నెక్స్ట్ రోప్ యొక్క కింది భాగం ఇక్కడ ఉంది కొంచెం ఇమేజ్ లో కొంచెం చేంజెస్ ఉంటాయి అడ్జస్ట్ చేసుకోవాలి ఓకే అండ్ నెక్స్ట్ ఇక్కడ మరి హారిజాంటల్ లైన్ ఉంది ఓకే రైట్ వెరీ గుడ్ నెక్స్ట్ ఇంకొక లైన్ ఓకే అక్కడ బిల్డింగ్ బెలూన్ కి సంబంధించినటువంటిది ఓకే చూడండి ఈ విధంగా మనం ఈ డయాగ్రామ్ ని డ్రా చేయాల్సి వస్తుంది ఓకే ఇక్కడ ఏంటి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తీటా 1 ఇది తీటా 2 మనకి ఇక్కడ ఏమవుతుంది ఈ యాంగిల్ ఈక్వల్ తీటా 2 ఓకే ఏ బి సి డి ఇ ఓకే ఈ విధంగా మార్క్ చేసుకుంటాం ఓకే ఇంకోటి ఏంటి ఇంకా క్వశ్చన్లో ఏమి చూద్దాం ద హైట్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ హెచ్ ఫీట్ ఓకే మనకి బిల్డింగ్ యొక్క హైట్ ఎంత ఇచ్చాడు హెచ్ ఫీట్స్ ఇచ్చాడు ఓకే రైట్ డ్రా ద డయాగ్రామ్ ఫర్ దిస్ డేటా ఓకే అండ్ ఆల్సో హియర్ ఇస్ ఎ క్వశ్చన్ హి వియర్ సొల్యూషన్ ఓకే నో ప్రాబ్లం ఇక్కడ ఏం లేదు ఇక్కడ వచ్చి మన క్వశ్చన్ ఓకే చిల్డ్రన్ ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను మనకున్నటువంటి కాన్సెప్ట్ ప్రకారం మనం ఎలా డ్రాయింగ్ చేయాలి ఎలా డ్రా చేయాలి ఎలా ఆన్సర్ ఫైండ్అవుట్ చేయాలి అనేది దీన్ని బట్టి డిసైడ్ అవుతుంది ఓకే చిల్డ్రన్ ఐ హోప్ యు ఆల్ ఆర్ అండర్స్టాండ్ ఓకే ఇంకా నెక్స్ట్ దీని తర్వాత మనకు ఎగ్జాంపుల్ 4 ఉంది 5 ఉంది వాటి గురించి కూడా నేర్చుకుందాం ఓకే చిల్డ్రన్ రైట్
Okay, children, now fourth question. Okay, right. Here the problem is a boy is observed the top of an electric pole at an angle of elevation of 60 degree. When the observation point is 8 meters away from the foot of the pole, find the height of the pole. Okay, here a boy was observed the top of an electric pole. Okay, this is an electric pole. Okay, a rough diagram I drawn. Okay, తెలుగులో అంటే చూద్దాం. ఒక బాలుడు ఒక విద్యుత్ స్తంభం అడుగు భాగం నుండి 8 మీటర్ల దూరంలో ఉన్నటువంటి బిందువు నుండి, ఓకే, ఇక్కడ నుంచి 8 మీటర్ల దూరంలో ఉన్నటువంటి బిందువు, ఓకే, బిందువు నుండి విద్యుత్ స్తంభం పై భాగాన్ని, ఇక్కడ నుంచి అబ్బాయి ఏం చేశాడు, విద్యుత్ స్తంభం యొక్క పై భాగాన్ని చూశాడు. ఓకే, రైట్. పై భాగాన్ని 60 డిగ్రీల ఊర్ధ్వ కోణంతో చూశాడు. ఓకే, మరి ఆ స్తంభం యొక్క ఎత్తు కనుక్కోండి. స్తంభం యొక్క ఎత్తు కనుక్కోండి. ఓకే, రైట్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, అబ్జర్వేషన్ పాయింట్, ద డిస్టెన్స్ బిట్వీన్ అబ్జర్వేషన్ పాయింట్ అండ్ పుట్ ఆఫ్ ద పోల్ ఈజ్ 8 మీటర్స్. ఓకే చిల్డ్రన్, సో ఈ విధంగా మనము డయాగ్రామ్ అనేది వేసుకోవాల్సి వస్తుంది. సో ఏబిసి రైట్ యాంగిల్ డాట్ బి. ఓకే, హియర్ ట్రయాంగిల్ ఏబిసి, ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి యొక్క త్రిభుజంలో యాంగిల్ ఏబిసి ఈక్వల్స్ టు 90 డిగ్రీస్, రైట్? ఎస్. యాంగిల్ బిసిఏ ఈక్వల్స్ టు 60 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఓకే, హియర్ ద అడ్జసెంట్ సైడ్ ఈస్ దేర్, వీ హ్యావ్ టు ఫైండ్ ద ఆపోజిట్ సైడ్. మనకు కావాల్సింది ఎదుటి భుజం యొక్క కొలత. సో ఎదుటి భుజం ఆసన్న భుజానికి సంబంధించినటువంటిది ఏంటి, టాన్ తీటా. ఓకే, టాన్ తీటా, తీటా వాల్యూ ఈజ్ 60 డిగ్రీస్. సో మనం టాన్ 60 ద్వారా ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఈజీ అవుతుంది. ఏంటి ఆపోజిట్ సైడ్, బిసి బై ఏబి. ఓకే, టాన్ 60, టాన్ 60 డిగ్రీస్ ఈజ్ √3. టాన్ 60 డిగ్రీ యొక్క విలువ √3. బీసీ తెలియదు కాబట్టి బీసీ అలాగే ఉంచుకుంటా. ఏబి ఎంత, 8. ఇప్పుడు 8ని ఇటువైపు పంపిస్తే 8 × √3 అవుతుంది, ఇదేంది బీసీ అవుతుంది. ఓకే, ఏమివి మీటర్లు అనగా ఏంటి, ఆ విద్యుత్ స్తంభం యొక్క ఎత్తు, హైట్ ఆఫ్ ద పోల్, హైట్ ఆఫ్ ద పోల్ ఈజ్ బీసీ, దట్ ఈక్వల్స్ టు 8 √3 మీటర్లు. ఓకే చిల్డ్రన్, ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం. మరి నెక్స్ట్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఏ రాజేందర్ అబ్జర్వ్స్ ఏ పర్సన్ స్టాండింగ్ ఆన్ ద గ్రౌండ్ ఫ్రమ్ ఎన్ ఎలి ఫ్రమ్ ఏ హెలికాప్టర్. ఓకే, ఇక్కడేమి హెలికాప్టర్లో, ఇక్కడ హెలికాప్టర్ వెళ్తోంది, అందులో ఉన్నటువంటి ఒక పర్సన్ని, పర్సన్ కింద ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూశాను. హెలికాప్టర్ పైనుంచి కింద ఉన్నటువంటి వ్యక్తిని చూశాను. ఓకే, అట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, హియర్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఈజ్ 45 డిగ్రీ. ఇఫ్ ద హెలికాప్టర్ ఫ్లైస్ అట్ ద హైట్ ఆఫ్ 50 మీటర్స్ ఫ్రమ్ గ్రౌండ్. ఓకే, గ్రౌండ్ నుంచి అది 50 మీటర్స్ హైట్లో ఎగురుతూ ఉంది. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద పర్సన్ అండ్ రాజేందర్. ఓకే, దీన్ని కలిపేద్దాం. పర్సన్ ఇక్కడ ఉన్నాడు, రాజేంద్ర ఇక్కడ ఉన్నాడు, పర్సన్ ఇక్కడ ఉన్నాడు. సో మనం కనుక్కోవాల్సింది ఈ హైట్, ఈ డిస్టెన్స్. ఓకే, రైట్. ఏ బి సి, హియర్ ద గివెన్ ద యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఇక్కడ 45 డిగ్రీస్ అనేది మనకి ఇక్కడ ఈక్వల్ అవుతుంది, ఎందుకంటే పారలల్ లైన్స్ ఆల్టర్నేట్ యాంగిల్స్. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఏం కనుక్కోవాలా, ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఉంది, మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది హైపోటనస్. సో ఆపోజిట్ సైడ్ హైపోటనస్ సంబంధించినటువంటి రేషియో, ట్రిగనోమెట్రిక్ రేషియో ఏంటి, సైన్ తీటా, తీటా ఈజ్ 45 డిగ్రీస్. ఓకే, బిఫోర్ దట్ ఇన్ ట్రయాంగిల్ ఏబిసి యాంగిల్ బిఏసి ఈక్వల్స్ టు 45 డిగ్రీస్ అండ్ బిసి ఈజ్ 50 మీటర్స్. ఓకే, మనం ఇది రాసుకుంటాం. తర్వాత సైన్ 45 ఏంటి, ఆపోజిట్ సైడ్ బిసి బై హైపోటనస్ ఏసి, సైన్ 45 వాల్యూ ఈజ్ 1/√2 ఈక్వల్స్ టు బిసి వాల్యూ ఈజ్ 50 మీటర్స్ బై ఏసి వీ హ్యావ్ టు ఫైండ్. సో ఏసీ, సో ఏసీని అటువైపు పంపిద్దాం, √2ని ఇటువైపు పంపిద్దాం. అప్పుడు ఏసీ ఇంటూ 1 ఈక్వల్స్ టు ఏసీ ఈక్వల్స్ టు
ఫిఫ్టీ ఇంటూ టూ 50√2 అవుతుంది. అంటే అత రాజేంద్రుడికి ఆ వ్యక్తికి ఉన్నటువంటి మధ్య దూరం ఎంత? 50√3 మీటర్లు మీటర్స్. ఓకే, ద డిస్టెన్స్ బిట్వీన్ రాజేందర్ అండ్ ద పర్సన్ ఈస్ 50√2 మీటర్స్. ఓకే చిల్డ్రన్, ఐ హోప్ యు ఆల్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్స్. ఓకే, నెక్స్ట్ టుమారో ఇన్ ఎక్సర్సైజ్ 12.1లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ను మనం సాల్వ్ చేద్దాం. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్ క్రాంతి మ్యాథ్స్. మీరు నా నుంచి మరిన్ని వీడియోస్ పొందడానికి మీరు క్రాంతి మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకే, నేను అందరికీ ఛానల్ లింక్ యూట్యూబ్ లింక్ వీడియో లింక్ అనేది పంపించడం అనేది సాధ్యం కాని పని, కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఛానల్ చూడండి, చుట్టూరా పెన్సిల్స్ మధ్యలో కేఎం, ఇది లోగో, ఈ లోగో ఉన్నటువంటి ఛానల్ మన ఛానల్. ఓకే చిల్డ్రన్, ఓకే, టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే హోమ్, స్టే సేఫ్. ఓకే, బాయ్.